కడప జిల్లా నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీలోని హరిజనవాడలో 15 రోజుల క్రితం త్రాగునీటి కుళాయి మరమ్మతుల కోసం పంచాయతీ సిబ్బంది గుంతలు తీశారు. అయితే మరమ్మతు పనులు చేయకుండా మరిచారు. దీంతో గుంతల నుండి నీరు ఓటగా బయటకు వచ్చి రోడ్డంతా బురదమయంగా అస్తవ్యస్తంగా తయారైంది. ఆ బురద నీటిలో గుంతలను పూడ్చకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టిన కులాయి గొంతును మూసివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పదహైదు కుటుంబాలు ఉన్నాయి. అందరు ఈ నుంచి నడవడానికి కానీ అన్నిటికి కానీ రోడ్డు లేదు, డ్రైనేజీ సరిగా లేదు. కింద ఉన్నటువంటి పైప్ లైన్ పగిలిపోయింది, పశువులు పడిపోతున్నాయి, పిల్లలకి ఈరోజు నుంచి అందరం తాగే నీళ్లు. ఇది కొంచెం లీక్ అయిపోయింది, తీసినారు. 15 రోజులు పైన అవుతుంది. తిరిగి మళ్ళీ దాన్ని కూర్చోకపోతే ఆ నీళ్ళే అందరం ఇంతమంది తాగుతాం, అందరికీ ఇబ్బందికర పరిస్థితి. ఫస్ట్ పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇంతమంది నివసిస్తుంటాం. దీన్ని తక్షణం చేయిస్తారని వేడుకుంటున్నాను. ఇదండి పరిస్థితి. అలాగే ఈ రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఈ పోల్కి కూడా లైట్ ఇచ్చితే సుమారు కనీసం 1500 మంది తిరిగే మా గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడతారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. పిల్లలకు, పశువులకి, పెద్దలకి, అందరికీ మంచి జరిగేటట్టు చూస్తారని ఆశిస్తున్నారు. అనే కాడికే ఉంది కానీ మా భూములు, మా బావులు, మా ఇళ్ళు, మా వాకిళ్ళు, వాళ్ళ ఇళ్ళలు లేకుంటూ తప్పిసారి బండి పోయినా, ఒక ట్రాక్టర్ పోయినా ఒప్పుకోరు. మా ఈదిన ఎటుమంటికి పోయినా కూడా వాళ్ళకి ఆనందం. మేము కింద మింద బండిలే, నీళ్ళల్లో ఉన్నిలే, సగల సంతోషం వాళ్ళకు. అసలు తిరగం మేళ మేము మాట తిరగ మాట్లాడలేకున్నాం. వాళ్ళతో తిరగా మాట్లాడలేకున్నాం. ఒక్క చెయ్యోళ్ళం మేము, నా రెండు చేతులలోళ్ళు కాబట్టి మనం ఏం మాట్లాడలేకున్నాం. జుట్టుతే అందుతే, జుట్టు అందుకుంటే కాళ్ళు. అటువంటి వాళ్ళతో మేము తెలుసుకోలేక ఆ నీళ్ళల్లోనే ఒక్క పారి పోయి మీరు చూడండి ఆడ చూసి తర్వాత మళ్ళీ ఏమైనా చేయమని వాళ్ళు ఆ ఎత్తగారు వచ్చులు. వాళ్ళదే జల్తాంది, వాళ్ళదే ఉంది అని పెట్టుకోవద్దు. మనకు పెట్టుకుంటామో, పెట్టుకుంటే దానికి